పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాతత్వజ్ఞ నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశివులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2020వ సంవత్సరం జనవరి 24వ తేదీన శనిగ్రహము రాశి మారుతున్నది. అంటే ఇప్పటి వరకు ధనుర్రాశిలో సంచరించినటువంటి శని తన స్వక్షేత్రమైనటువంటి మకర రాశికి 30 సంవత్సరాల తర్వాత పయనమవుతున్నాడు. 30 సంవత్సరాల తర్వాత శని తన సొంత ఇంటికి వెళ్తున్నాడు. ఇప్పటి వరకు కూడా వివిధ గ్రహాల యొక్క హౌసెస్లో, ఇళ్లలో ఉండి ఇప్పుడు తన స్వగృహానికి, స్వక్షేత్రానికి చేరుతున్నాడు. తన స్వగృహానికి, స్వక్షేత్రానికి చేరినటువంటి శని ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు? అసలు మనకు అన్ని గ్రహాలను కూడా, అంటే అన్ని గ్రహాలను ఆరాధన చేస్తాము. ముఖ్యంగా చెప్పాలంటే శనిగ్రహం దగ్గరకు వచ్చినప్పటికీ మనకు తెలియనటువంటి ఒక రకమైనటువంటి కొద్దిగా ఆందోళన, భయము కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఈ శని వాస్తవంగా ఏం చేస్తాడు అంటే, శని మన జీవితంలో ఉన్నటువంటి కర్మను అనుభవించేటటువంటి విధంగా చేస్తాడు శని. అందుకనే మనకు ఈ శని ప్రభావం ఉన్నటువంటి దానికి అనేక రకాలైనటువంటి శని యొక్క ప్రభావాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. వాటిలో జన్మ శని, ఏళ్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, ఈ విధంగా మనకు అనేక రకాలైనటువంటి శని దోషాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితంలో ఏదైనా చిన్న ఇబ్బంది కనుక కలిగినట్లయితే, ఆ ఏదైనా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కనుక వస్తూ ఉన్నట్టయితే, మా జీవితంలో శని పెట్టింది, ఎంతకీ బదలటం లేదు, ఈ శని ఎప్పుడు వదులుతుందో ఏమో అనేటటువంటి భావము వారి మనస్సులో నుంచి బలంగా బయటకు వస్తూ ఉంటుంది. వాస్తవంగా కనుక తీసుకున్నట్లయితే శనిగ్రహము కొన్ని అద్భుతాలు చేస్తాడు. శని కనుక శుభ దృష్టితో కనుక ఉన్నట్లయితే మంచి ఫలితాలు ఇస్తాడు. శని కనుక అశుభ దృష్టితో కనుక ఉన్నట్లయితే విపరీతమైనటువంటి బాధలకి, కష్టాలకి బాగా గురి చేస్తూ ఉంటాడు. ఈ శని కనుక శుభ దృష్టితో కనుక ఉన్నట్లయితే చక్కటి భాషా పండితుడవుతాడు, చూపరులను బాగా ఆకర్షిస్తాడు, ఇతరులకు బాగా సహాయం చేసేటటువంటి గుణాన్ని కూడా కలిగి ఉంటాడు, మంచి గుణాలు కలిగి ఉంటాడు, అనేక రకాలైనటువంటి లాభాలు కూడా పొందుతూ ఉంటాడు. అదే శనిగ్రహం కనుక ప్రతికూలమైనటువంటి స్థానాల్లో ఉండి లేదా అశుభ స్థానాల్లో కనుక ఉన్నట్లయితే ఆ జాతకుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే, బంగారం పట్టుకున్న మట్టిలాగా మారుతూ ఉంటుంది. అంటే వారు ఎక్కడ కాలు పెడితే అక్కడ మొత్తం నాశనం అయిపోతుందా అనేటటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఇంకా మరొక మాటలో కనుక చెప్పాలంటే, ఎవరైనా బాగా తీవ్రంగా శని యొక్క బాధతో పీడించబడుతున్నటువంటి వారు ఏదైనా ఒక ఉద్యోగానికి కనుక వెళ్ళారనుకోండి, ఈ శని యొక్క ప్రభావం కారణం చేత ఆ సంస్థను కూడా తీసేయవలసినటువంటి పరిస్థితి రావచ్చు. ఆ విధంగా కొంతమంది అంటూ ఉంటారు, అదే నువ్వు కాలు పెట్టినటువంటి వెంటనే అక్కడ ఆ సంస్థ ఎత్తేసారు అనేటటువంటి మాటలు కూడా మనం అప్పుడు వింటూ ఉంటాం. అంటే మనకున్నటువంటి నవగ్రహాలలో కూడా అత్యంత శక్తివంతమైనటువంటి గ్రహము, తొందరగా ఫలితాన్ని ఇచ్చేటటువంటి గ్రహము, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సరే, అంటే అతి తొందరగా ఫలితాన్ని ఇచ్చేటటువంటి గ్రహము శనిగ్రహము. పైగా శనిగ్రహానికి ఉన్నటువంటి మరొక పేరు మందగ్రహము. ఈ శని ఒక రాశి, అంటే రాశి చక్రంలో మనకు మొత్తం 12 రాశులు ఉంటే, ఈ 12 రాశులు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి దాదాపుగా 2.5 సంవత్సరాల సమయం తీసుకుంటుంది. అంటే మనకు ఒక రాశిచక్రం మొత్తం 360 డిగ్రీలు అయితే, ఒక్కొక్క రాశి యొక్క ప్రమాణం 30 డిగ్రీలు. అంటే 30 డిగ్రీల యొక్క ప్రమాణ కాలాన్ని శని చుట్టం, శని 30 డిగ్రీలను దాటడానికి 2.5 సంవత్సరాల కాలం పడుతుంది. అంటే ఆ శని కనుక అనుకూలుడుగా కనుక ఉంటే ఆ అద్భుతాన్ని, ఆ ఆనందాన్ని మనం బాగా ఎక్కువ కాలం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అదే కనుక శని ప్రతికూలమైనటువంటి స్థితిలో ఉండి, ఏళ్నాటిలో కానీ, శనిలో కానీ, జన్మ శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ, ఇటువంటి శని ప్రభావం కనుక వస్తూ ఉంటే వారి యొక్క బాధ, వారి యొక్క వేదన వర్ణనాతీతం చాలా సంవత్సరాల నుంచి, ఇప్పటి వరకు కనుక తీసుకుంటే దాదాపుగా 2.5 సంవత్సరాల నుంచి శని ధనుర్రాశిలో ఉన్నాడు.
ఈ ధనుర్రాశిలో ఉన్నప్పుడు కొన్ని రాసుల వారికి అష్టమశని ప్రభావం, కొన్ని రాసుల వారికి అర్ధాష్టమశని ప్రభావం, కొన్ని కొందరికి జన్మశని ప్రభావం, ఈ విధంగా ఉంది. మరి ఇప్పుడు శని మకర రాశిలోకి వెళుతున్నప్పుడు ఏ రాశి వారి పైన ఎటువంటి ప్రభావం చూపిస్తాడు, ఏ రాశి వారికి ఏమి ఇస్తాడు, ఏ రాశి వారి దగ్గర నుంచి ఏం తీసుకుంటాడు అనేటటువంటి విషయాలన్నీ కూడా చాలా వివరంగా ఈ 12 రాశులకు సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి శని గ్రహం మార్పు, రాశి మార్పు యొక్క సమాచారాన్ని మొత్తాన్ని కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాను. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.